హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో గోంగూర పప్పుని రుచిగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరికీ ఫేవరెట్ పప్పు అంటే ఈ గోంగూర పప్పు అనే చెప్పొచ్చండి. అలాగే నాకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ. ఈ గోంగూర పప్పుని ఒకసారి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి. డెఫినెట్లీ మంచి టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాక ఆకుకూరతో చేసే ఏ రెసిపీ అయినా నచ్చని వాళ్ళు, తినని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గోంగూర పప్పుని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ గోంగూర పప్పు చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో చిన్న కప్పుతో 1 కప్ వరకు కందిపప్పును తీసుకోండి. ఇప్పుడు పప్పుని వాటర్ వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ని వేసి 30 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోండి. దీనివలన పప్పు ఉడికించుకుంటున్నప్పుడు పలుకుల్లా లేకుండా మెత్తగా ఉడికిపోతుంది. 30 నిమిషాల తర్వాత పప్పు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు పప్పులో వాటర్ని తీసేసి ఉడికించుకోవాలి. దానికోసం ఒక కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పును మొత్తం వేసుకుని, ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికించుకున్న పప్పుని మ్యాషర్తో కానీ పప్పు కవ్వంతో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేశాక ఇందులో ఒక మీడియం సైజ్ పుల్ల గోంగూర కట్టను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చిని వేసుకుందాం. నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటాని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసాన్ని వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. నెక్స్ట్ 1/4 కప్ వరకు వాటర్ని వేసి ఒకసారి కలుపుకుని కుక్కర్ మూతను పెట్టేసి ఇలా 2 విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి పప్పుని అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకుందాం. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 5-10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. నెక్స్ట్ ఇందులో 5-10 ఎండుమిర్చి ముక్కల్ని వేసి మరో 2 నిమిషాల పాటు వేయించండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. 30 సెకండ్ల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పప్పులో వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి పల్చిగా ఉన్నా కూడా బాగోదండి. ఇప్పుడు ఈ పప్పునంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో యమ్మీ అండ్ టేస్టీ గోంగూర పప్పు రెడీ. వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుని వడియాలతో కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి. సో ఫ్రెండ్స్, ఈ గోంగూర పప్పుని ఈజీగా టేస్టీగా 5-5 నిమిషాల్లో ఏ విధంగా చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకెలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మంచి మంచి రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.